తాండవ రిజర్వాయర్లో భారీగా వరద నీరు చేరడంతో ఏ క్షణమైన డ్యామ్ గేట్లు ఎత్తివేసే అవకాశాలు ఉండడంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు కోరారు. ఆయా ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ తాండవ రిజర్వాయర్ వల్ల మా పాయకరావుపేట లోతట్టు ప్రాంతమంతా మునిగేటువంటి అవకాశం ఉన్నందున మరి తగు ముందు జాగృతలు అధికారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఎండిఓ అండ్ అదర్ ఆఫీసర్స్ అందరూ కూడా తగు జాగృతలు తీసుకుంటూ వల్ల మాకు వచ్చేటువంటి ప్రమాదం జ తప్పుతున్నట్టే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా పాయకరావుపేట పట్టణంలో ఈ యొక్క వర్షాల వల్ల జ్వరాలు డెంగ్యూ వచ్చి వందలాది మంది ఎంతో మంది మరి జబ్బుల బారిన పడుతున్నారు. వారిని మనం అక్కడ ఈ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ మరి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండిఓ గారు అలాగే పంచాయతీ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క బ్లీచింగ్ గాని లేకపోతే ఇంకా మిగతా ఈ యొక్క తగు జాగృతలు తీసుకుంటే మనం మన యొక్క ప్రజల్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇంకా మీరు రాయవరం మండలంలో అలాగే నకపల్లి మండలంలో కూడా చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. ఆ డ్యామేజెస్ అన్ని కూడా తొందరగా ఈ అధికారులను పంపించి దాన్ని ఎస్టిమేట్ చేయించి ప్రభుత్వానికి అందజేయవలసిందిగా నేను స్థానిక శాసనసభ్యుడిగా అధికారుల్ని ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రత్యేకంగా వేడుకుంటున్నాను.